కందిపప్పు సాధారణంగా తెలియని వారు ఉండరు రుచిపరంగా కాకుండా ఆరోగ్యపరంగా దీనికి ఎంత ప్రాముఖ్యత ఉందో తెలిస్తే మనం ఆశ్చర్యపోవాల్సిందే శాస్త్రీయంగా కాజనస్ కాజన్ అని పిలువబడేటటువంటి ఈ కందులు ఫ్యాబిసి కుటుంబానికి చెందినవి సాధారణంగా ఉష్ణమండల అనుకూల భూముల్లో పెరుగుతాయి వీటి యొక్క ప్రయోజనాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా గణనీయమైన పంటగా మారింది ఈ కంది యొక్క వివిధ భాగాలు గొనేరియా విరోచనాలు గొంతు నొప్పి రక్తహీనత బాధాకరమైన చిగుళ్ళు నొప్పి మూర్చ పేగు పురుగులు మరియు మైకం వంటి వాటికి చికిత్స చేయడానికి సాంప్రదాయ ఔషధాల్లో ఉపయోగించబడుతున్నాయి ఈ కందుల రంగు తెలుపు ఎరుపు గోధుమ క్రీమ్ ఉదా రంగు నుంచి నాలుపు గింజల వరకు ఉంటుంది కందుల్లో పొటాషియం ఉంటుంది ఇది రక్తనాళాలను సడలించడానికి రక్తపోటు తగ్గించడానికి సహాయపడుతుంది ఒక్క కప్పు వండిన కందుల్లో పదకొండు గ్రాముల ప్రోటీన్ ఉంటుంది ప్రోటీన్ శరీర పెరుగుదల మరియు అభివృద్ధికి సహాయపడుతుంది కందుల యొక్క ఆరోగ్య ప్రయోజనాల్లో ఒకటి రక్తహీనత నివారిస్తుంది రక్తహీనత అనేది రక్తంలో ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాలు లేని పరిస్థితి అలాగే కందులు తీసుకోవడం వలన బరువు తగ్గే అవకాశం కూడా ఉంది కందులు కదరికల్ని సులభతరం చేసి మలబద్ధకాన్ని తగ్గిస్తాయి దీని ఆకులను దంతాలను శుభ్రపరచడానికి హెపటైటిస్ చికిత్సకు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ చికిత్సకు కూడా ఉపయోగిస్తారు వండని కందులను తీసుకోవడం వల్ల శరీరానికి మరింత రోగ శక్తి సమకూరుతుంది కందుల్లో ఉన్న పొటాషియం డైటరీ ఫైబర్ మరియు తక్కువ స్థాయి కొలెస్ట్రాల్ యొక్క కలిక గుండె ఆరోగ్యాన్ని నిర్వహించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది సో కందుల్లో ఎన్ని పోషకాలు ఉన్నాయో కందిపప్పులో కూడా దగ్గర దగ్గరగా అన్ని పోషకాలు ఉంటాయి సో ఎర్ర కందిపప్పు చాలా మంచిది వీడియో వస్తే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ లో ఆల్ ట్యాప్ చేయండి